గిరిజనులు సేకరిస్తున్న బీడీ ఆకుకు గిట్టుబాటు ధర కల్పించాలని గాలికొండ ఎంపీటీసీ సభ్యుడు అంపురంగి బుజ్జిబాబు సర్పంచ్ కాకూరి బుజ్జిబాబు డిమాండ్ చేశారు. వారు విలేకరులతో మాట్లాడుతూ జీకే వీధి మండలంలోని దుక్కలవాడ ధారకొండ గుమ్మరేగుల పంచాయతీల్లోని గిరిజనులు అటవీ ప్రాంతంలోని లభించే బీడీ ఆకును సేకరించి కాంట్రాక్టర్లు ఏర్పాటు చేసిన కల్లాల వద్దకు వెళ్లి అప్పగిస్తుంటుంటారు. ఇందుకు గాను 50 ఆకులు ఉన్న కట్టకు 2.30 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని, ఈ ధర గిరిజనులకు కష్టంగానూ గిట్టుబాటు కావడం లేదని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ధరలు పెరిగిన నేపథ్యంలో ఒక్కొక్క కట్టకు 10 రూపాయలు చెప్పున చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే కల్లాల వద్ద పనిచేస్తున్న గిరిజనులకు కూడా కనీసం కూలీ చెల్లించాలని, లేదంటే బీడీ కార్మికులతో ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.